హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిక్స్డ్ డిపాజిట్స్ తో పోలిస్తే సేవింగ్స్ అకౌంట్ లో ఉంచే డబ్బుపై వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని కొత్త ప్రైవేట్ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మరీ తక్కువగా ఉంటాయి. సేవింగ్స్ బ్యాంకులో ఉంచే నిధులపై ఏ బ్యాంకులు ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయో తెలుసుకొని వాటిలో డిపాజిట్లు చేయడం మంచిది. సాధారణంగా ఉద్యోగాలు చేసేవారు ఒకటి కంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్లను తీసుకుంటారు. ఒక సేవింగ్స్ అకౌంట్తో డిపాజిట్లు, పెట్టుబడులు వంటివి చేస్తారు. మరొకటి సాధారణ అవసరాలైన నెలవారీ ఖర్చుల కోసం, లోన్ వాయిదాలు, క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించడానికి వాడతారు. అత్యవసర నిధులు పక్కన పెట్టుకోవడానికి కూడా సేవింగ్స్ అకౌంట్ను ఉపయోగించుకోవచ్చు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే సేవింగ్స్ అకౌంట్లలో ఉంచే డబ్బుపై వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని కొత్త ప్రైవేట్ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయి. అందువల్ల సేవింగ్స్ బ్యాంకులో ఉంచే నిధులపై ఎన్నో బ్యాంకులు ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయో తెలుసుకుని వాటిలో డిపాజిట్ చేయడం మంచిది. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై ప్రభుత్వ రంగ బ్యాంకులైన ఐడిబిఐ బ్యాంక్ 3.5%, కెనరా బ్యాంక్ 3.2% వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు బ్యాంక్ బజార్ డేటా చెబుతోంది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు అందించే వడ్డీ కూడా ఇంతవరకే ఉంటుంది. ఉదాహరణకు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకులు 3 నుంచి 3.5% వడ్డీని అందిస్తున్నాయి. కానీ పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం చాలా తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.7%, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.75% వడ్డీ చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు ఎక్కువ. ఈ డిపాజిట్లపై ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7%, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 6.5% వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ 250 నుంచి మొదలవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇది మారుతుంది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్లో ఉంచాల్సిన మొత్తంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ప్రభుత్వ బ్యాంకులు సాధారణ ప్రజలకు, తక్కువ ఆదాయం ఉన్నవారికి బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తాయి. అందువల్ల వాటిలో మినిమం బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకులలో మినిమం బ్యాలెన్స్ 2500 నుంచి 10,000 వరకు ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంకులో 1000 నుంచి 10,000 వరకు ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ల కోసం నగరాల్లో లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్, ఎక్కువ బ్రాంచ్ నెట్వర్క్, ఎక్కువ ఏటీఎం సెంటర్లు నిర్వహించే బ్యాంకులను ఎంచుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్పై వినియోగదారుడికి అందే వడ్డీ బోనస్ కిందకు వస్తుంది. వడ్డీ రేట్లను పోల్చడానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సమాచారాన్ని బ్యాంక్ బజార్ పరిగణలోకి తీసుకుంది. బ్యాంకు వెబ్సైట్లలో దీనికి సంబంధించిన డేటాను అందుబాటులో ఉంచని బ్యాంకుల వివరాలు తీసుకోలేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.